టుడే మన స్పెషల్ ఏంటంటే క్రిప్సికాన్ అనమాట. సేమ్ టు సేమ్ రెస్టారెంట్లోనే ఇంకా మీరు రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుంది అన్నమాట. నేను చెప్పినట్టుగా మీరు కానీ చేసేటట్టయితే అసలు ఇది కొద్దిగా టమాటో సాసులు ముంచుకొని తింటే దాని సామరంగా అసలు ఏముంటుందండి. అసలు చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు అన్నమాట. ఇంకెందుకంటే మనం లైట్ చేయకుండా ఈ క్రిప్సికాన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తెలిసేసుకుందామా. లెట్స్ గో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ ఏంటంటే క్రిప్సికాన్ అనమాట. ఇది చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఇష్టపడతారండి. ఇది చైనీస్ ఐటెం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. స్నాక్స్ లెక్క కానీ ఎక్కువగా బార్ ఇండస్ట్రీలో కూడా బాగా సేల్ అవుతుంది అన్నమాట ఈ స్నాక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో. కానీ ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే కొన్ని కొన్ని రెస్టారెంట్లలోని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు అన్నమాట క్రిప్సికాన్ని. అది ఎలాగనేది మనం తెలుసుకుందాం. నేనైతే ఇది స్వీట్ కాన్ తీసుకున్నాను. ఇది 200 grams అనమాట. దీన్ని ఫస్ట్ తీసుకొని ఖాళీ వాటర్లోని బాయిల్ చేయాలన్నమాట. మనం ఈ వాటర్లో ఏదైతే ఉందో ఇది మనకి మొత్తం ఉడకవలసిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా వేసినా సరే అయిపోతుంది. ఈ వాటర్లో ఉడకడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉండే డస్ట్ కానీ లేదు అంటే తెల్ల తెల్లగా మొదలు తెల్ల తెల్లగా ఉంటుంది అన్నమాట. అది ఏమవుతుంది అంటే ఈ విధంగా ఉడబెట్టుకోవడం వల్ల దాని లోపల ఉండే నీరు కూడా వదిలేస్తుంది ఆ వేడికి. ఆ వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆయిల్లో ఏదైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఒక సగం శాతం అంటే ఒక 50% అవి పేలకుండా ఆపుతుంది అన్నమాట. అందువల్లనే స్వీట్ కార్న్ అనేది జస్ట్ ఒక్కసారి ఇలా ఉడబెడతారన్నమాట మామూలుగానే. అదే మామూలుగా మొక్కజొన్న నుంచి తీసినవి అనుకోండి, స్వీట్ కార్న్ కాకుండా కొద్ది గట్టి అనుకోండి, అయితే కంపల్సరీగా ఉడకబెట్టుకోవాలి. ఇవైతే మాత్రం 50% పేలకుండా ఉండడం కోసం చెప్పి చేస్తారు. ఈ కార్న్ ఏదైతే ఉందో ఇది ఈ విధంగా మనం అబ్బాయిల్ అయినప్పుడు దీంట్లోని కొద్దిగా ఇలా జాలి పెట్టుకొని దీన్ని ఏదైనా మనకు నచ్చిన దాంట్లో తీసేసుకోవాలి. ఈ కార్న్ అనేది ఏదైతే ఉందో కార్ను దీన్ని మనం నొక్కాలి ఒక్కసారి. అంటే దాని లోపల బుడగల్లెక్క ఉండితేటైతే దాన్ని పగలగొట్టాలన్నమాట. మనం 100% పగలగొట్టాలండి. ఎందువల్ల అంటే చెప్తా, ఈ విధంగా మనం పగలగొట్టుకోవాలన్నమాట. ఈ పగలగొట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒక 50% ఆయిల్లో వేసినప్పుడు ఇవి పేలకుండా ఉండడానికి లైట్గా వెండ్లు వేసి తీస్తాం దీన్ని స్వీట్ కార్న్ని. అలాగే ఒక 30-40% ఒక్కోసారి 50% కూడా కావచ్చు. ఇవి అనేది ఇంకా పేలకుండా ఉండడానికి ఇవి ఏదైతే ఉందో ఈ కార్న్ అనేది ఈ చిగురులో లైట్ వాటర్ ఉంటుంది అన్నమాట, ఆ వాటర్ని ఇలా ఫ్రెష్ చేసేయాలన్నమాట. అప్పుడు మనం దీని ద్వారా నొక్కడం వల్ల అది కంప్లీట్ అయిపోద్ది అన్నమాట. మనం ఈ విధంగా చేసుకోవాలి. వెజ్ అనుకోండి, మీరు ఎగ్ అనేది వేయవలసిన అవసరం లేదు. ఓకే, అదే నాన్ వెజిటేరియన్ అయితే మీరు ఎగ్ అనేది కూడా వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే నేను ఎగ్ అనేది వేయట్లేదు. దీనికోసం ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే వైట్ పెప్పర్, దీంట్లోని 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్. ఇది వేసిన తర్వాత మనం ఇందులోని లైట్గా పసుపు అనేది వేసుకోవాలండి. మామూలుగా అయితే రెస్టారెంట్లో ఏం చేస్తారంటే కొన్ని ప్లేస్లో కలర్ అనేది వేస్తారు, కొన్ని ప్లేస్లో వెయ్యరు. అటువంటి వెయ్యలేనప్పుడు మనకేందంటే మంచి లుక్ రావాలి ఎల్లో కలర్లకి. ఎప్పుడైనా సరే క్రిప్సికాన్ అంటే లైట్ ఎల్లోనే ఉంటుందండి, భలే ఉంటుంది అన్నమాట. చూడగలనా అబ్బా భలే ఉంటుంది. ఆ కలర్ మనం రెప్పించగలగాలన్నమాట. అంటే చూస్తేనే సగం కడుపు నిండిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ అనేది చేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే దీన్ని కలిపేటప్పుడు మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, గట్టిగా పిసగకూడదు. గట్టిగా పిసికారనుకోండి అది మీకు దాని ఏమంటారు కోటింగ్ మొత్తం ఊసిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే కొద్ది పొడి పొడిగా వచ్చేటట్టే కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగానే ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ మెరిగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని. రైట్, ఆయిల్ అనేది మెరిగింది. ఇప్పుడు మనం దీన్ని వేసేసుకోవాలి. ఒక సైడ్లోంచి మాత్రమే ఈ విధంగా లూజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ మెరగడం కానీ ఇది వేయడం కానీ రెండు ఒకటేసారి జరగాలి. ఎందువల్లంటే మనం కోటింగ్ కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ మెరిగించుకున్నాం అనుకోండి, కోటింగ్ కలిపిన వెంటనే ఇది వితిన్ 1 నిమిషం లోపలనే వాటర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట దీంట్లోంచి. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా పురుపురు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మనం వేసినప్పుడు కోటింగ్ లైట్గా గడ్డలు గడ్డల్లా ఉంటుంది అన్నమాట. ఆ గడ్డల్ని మనం లైట్గా ఈ విధంగా పగలగొట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా పగలగొట్టుకుంటూ ఉండాలి.
చూడండి ఇందులో ఉండే ట్రిక్, 50% పేలకుండా నీళ్ళల్లోని లైట్గా బాయిల్ చేసుకున్నాం, కొంతమంది డైరెక్ట్ కూడా వేస్తారు. అలాగే ఇంకొక 30-40% పేలకుండా నేను దాంట్లోని వాటర్ లెక్క ఉంటుంది కదా దాన్ని పిండినట్టుగా అంటే పగలగొట్టుకున్నట్టు చేసుకున్నమాట, అప్పుడు కోటింగ్ అనేది కలుపుకున్నాను. మూడో ట్రిక్ ఏంటంటే మనకి 90% పేలకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారు కదా నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఇవి చేయడం వల్లనే. లేదు మీరు డైరెక్ట్గా కోటింగ్ కలిపి దాన్ని నొక్కుంటా డైరెక్ట్గా వేసారనుకోండి, ఆటోమేటిక్గా 99% కంపల్సరీ కనీసం 1-2 పీసులు వేసి పట్టున పేలుతాయి అన్నమాట. అవి చాలా డేంజర్, ముఖాలు కూడా కాలిపోతాయి, చేతులు కూడా కాలిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి మనం ఎప్పుడైతే కోటింగ్ కలిపామో ఆ టైంకి కంపల్సరీగా ఆయిల్ అనేది వేడెక్కి ఉండాలి. ఎందువల్లంటే మనం కోటింగ్ కలిపిన తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి చేసాం అనుకోండి కనీసం 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల ఏమవుతుందంటే ఈ కాన్ ఏదైతే ఉందో దాంట్లోంచి వాటర్ అనేది వచ్చేసి ఇది మొత్తం జిగురు లెక్క వేయడానికి కూడా వీలుండదు అన్నమాట. ఇది ఒక్కటి కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని అయిపోయింది చూసారు కదండి కలర్ అనేది చేంజ్ అయింది, ఇలా రావాలి సౌండ్ అనేది, ఎలా రావాలి సౌండు ఇలా రావాలి. దీన్ని కూడా ఇప్పుడు నేను దీన్ని ఒక దాంట్లో తీసుకున్నాను చూడండి సౌండు ఎలా ఉంది, సూపర్. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందన్నమాట, లూజ్ లూజ్గా మనకి ఈ విధంగా కాన్ అనేది రెడీ అయ్యింది. పచ్చిమిరపకాయలు ఇవి నైస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే నైస్గా కట్ చేసుకున్న అల్లం, నైస్గా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇవి కంపల్సరీ కావాలి. ఈ పెద్ద గంటి అనేది నేను ఎందుకు పెట్టలేదు అంటే ఈ హైట్కి దీనికి సరిపోవట్లేదు అన్నమాట నాకు, అంటే హైట్ అనేది కొద్దిగా ఎక్కువ అయిపోయింది అన్నమాట. మామూలుగా హైట్ అంటే ఈ హైట్లో ఉండాలి కానీ పొయ్యి కుచ్చేసరికి కొద్దిగా హైట్ అనేది ఎక్కువైంది. ఇంకోటి ఏంటంటే ఈ పొయ్యిలు కానీ సెటప్ కానీ చేసుకోవడం కారణం ఏంటంటే చైనీస్ ఐటమ్ అనగానే గ్యాస్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అదే చిన్న గ్యాసులపైన చేసామనుకోండి మనం నిదానంగా స్లోగా కలిపేసరికి కోటింగ్ అనేది సపరేట్ అయిపోతుంది, పీసెస్ అనేది సపరేట్ అయిపోతాయి, లేదా నుజ్జురుజ్జుకుందో కానీ అదొక విధంగా అయిపోద్ది అన్నమాట. మనకి మనం అనుకున్నటువంటి టేస్ట్ రాదన్నమాట. అందుకోసం అనేసి మీకు పర్ఫెక్ట్గా చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ సెటప్ చైనీస్ సెటప్ అన్నమాట, అంటే గ్యాస్ అనేది పవర్ రావాలి, దానికి ఇటువంటి కడాయి ఒకటి కావాలి కాబట్టి. ఎందుకంటే హ్యాండిల్ లేకుంటే కొద్దిగా కలపడానికి బాగుంటుంది, అదే నాన్ స్టిక్ లాట్లు అనుకోండి కొద్దిగా చేయలేము, కొద్దిగా కష్టమవుతుంది అన్నమాట. ఇది అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇటువంటి చిన్నది ఒకటి తీసుకున్నాను. మీకు మీ వీలుని బట్టి మీ ఇంటి దగ్గర ఉండే అందుబాటులో వస్తువులు పెట్టి మీరు చేసుకోవచ్చు. అలాగే నేను నైస్గా కట్ చేసుకున్న ఒకటే ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, ఇది కూడా కంపల్సరీగా ఉండాలి, ఉండి తీరాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. చూసారు కదండి ఇప్పుడు మనకి ఇది 70-80% అనేది అయ్యింది. అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టార్టింగ్ కొద్దిగా పసుపు. ఈ పసుపు అనేది నేను ఎందుకు వేసుకోమంటున్నానంటే మనం ఇది వేసిన తర్వాత ఇవన్నీ దీనిపైన తెల్లతెల్లగా కనిపిస్తాయి అన్నమాట. తెల్ల కాకుండా ఇదే కలర్లోని మనకి కలిసిపోవాలి అంటే లైట్గా పసుపు అనేది వేసుకోవాలి. అదే మాకు కొన్ని రెస్టారెంట్లు అయితే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కలర్ అనేది ఈ విధంగా కలిపేసి ఉంటుంది అన్నమాట మాకు బాటిల్లోని. ఓకే ఇప్పుడు మనం ఈ క్రాన్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం. కింద ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఒక్కసారి జస్ట్ కలిపి కింద పైకి తిప్పి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లైట్గా పులుపు కోసం ఓన్లీ వెనీగర్ మాత్రమే, మీరు కుదిరితే ఒక చిన్న బద్ద నిమ్మకాయ అయినా సరే మీరు పిండుకోవచ్చు. దీనిపైన లైట్గా మిర్చి పౌడర్ అండి, ఏదో వేసినాం అనే పేరుకి లైట్గా మిర్చి పౌడరు, అలాగే దీనికి సరిపడగా సాల్ట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీకు మీ దగ్గర టేస్ట్ సాల్ట్ ఉంది అంటే, ఉన్నా లేకపోయినా సరే మీకు ఇష్టం ఉంది అంటే మీరు ఈ స్టేజ్లోనే వేసుకోండి, లేదంటే లేదు. కొన్ని రెస్టారెంట్లు అయితే వేస్తారు, కొన్ని రెస్టారెంట్లు అయితే వెయ్యరు. నేను ప్రతి వీడియోలోనూ కూడా ఇదే విధంగా ఎందుకు చెప్తాను అంటే కొంతమంది కొత్తగా చూసేటోళ్ళు కూడా ఉంటారు మన వీడియోలు, అందుకోసం అనేసి నేను ప్రతి వీడియోలోని చైనీస్ ఐటమ్స్ కోసం కానీ దానికోసం కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాను అన్నమాట. ఓకే టేస్ట్ సాల్ట్ అనేది మీ ఇష్టం, యువర్ చాయిస్ అన్నమాట. అది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయినట్టుగానే లైట్గా మనం వైట్ పెప్పర్ కొద్ది స్పేసీగా కావాలి అంటే, లేదంటే అవసరమే లేదు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని కూడా కలిపి
ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇది గుమ్మగుమ్మలాడే క్రిప్సికాన్. చిన్నపిల్లలు కూడా ఎంత ఇష్టపడతారంటే సూపర్ ఉంటుందన్నమాట. అసలు తీసుకొని ఒక సైడ్లోంచి వేసుకుంటూ రావాలి. ఫైనల్గా వచ్చేసరికి మనకి క్రిప్సి కాన్ అనేది రెడీ అయిపోయింది. నాకు క్రిప్సి అనేది సరిగ్గా ఒక్కొక్కసారి నోరు తిరగదు, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఫైనల్గా వచ్చేసరికి క్రిప్సి కాన్ అనేది రెడీ అయింది. మీకైతే 100% ఇది వీడియో నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే మాత్రం బాగా ఇష్టపడతారు అన్నమాట. ఎందుకంటే నేను చూస్తాను కదా, ప్రతి ఫ్యామిలీ రెస్టారెంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు అంటే మాత్రం కంపల్సరీగా ఇటువంటి ఆర్డర్ చెప్పి తీరుతారన్నమాట వాళ్ళు. వాళ్ళకి అదొక తృప్తి. చూసారు కదండి, ఈ విధంగా క్రిప్సి కాన్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయ్యిందన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇంక మామూలు కూడా అంతా దిబ్బిడి దిబ్బిడే. మీకు కానీ వీడియో కానీ నచ్చితేటైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇటువంటి మరిన్ని వీడియోస్తో మరిన్ని స్పెషల్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.